విజయవాడకి అమావాస్య గండం పొంచి ఉంది. అమావాస్య కారణంగా సముద్రం పోటు మీద ఉంది. సముద్రం పోటు మీద ఉంటే వరదని తనలో ఇముడ్చుకోలేదు. ఒకవేళ వరద జలాలు సముద్రంలో కలవకుంటే ముంపు భయం పెరుగుతుంది. ఎగువ నుంచి భారీగా వరద, దిగువ సముద్ర పోటుతో బెజవాడ వాసులు భయపడుతున్నారు. విజయవాడకి అమావాస్య గండం పొంచి ఉంది. అమావాస్య కారణంగా సముద్రం పోటు మీద ఉంది. సముద్రం పోటు మీద ఉంటే వరదని తనలో ఇముడ్చుకోలేదు. ఒకవేళ వరద జలాలు సముద్రంలో కలవకుంటే ముంపు భయం పెరుగుతుంది. ఎగువ నుంచి భారీగా వరద, దిగువన సముద్ర పోటుతో బెజవాడ వాసులు భయపడుతున్నారు. మనకి ఇప్పటికీ తెలిసిందే, విజయవాడ సింగ్ నగర్ అయితే పూర్తిగా నీట మునిగిపోయింది. అపార్ట్మెంట్లలోకి కూడా వాటర్ చేరుకోవడం జరిగింది. నానా అవస్థలు పడుతున్నారని చెప్పుకోవచ్చు. పీకల్లోతు, నడుములోతు వరకు వాటర్ రావడంతో ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలిస్తూ ఉన్నారు. వారికి సంబంధించిన విలువైన వస్తువులు, అలాగే చిన్నపిల్లల్ని భుజాల మీద ఎక్కించుకుని పునరావాస కేంద్రాలకి తరలి వెళ్తూ ఉన్నారు. సో చాలామందికి, అంటే చాలామంది అపార్ట్మెంట్లలో పైన, అంటే టెర్రస్ పైకి ఎక్కి ఫుడ్ కావాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నటువంటి హృదయ విదారక దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఎత్తున ఫుడ్ సప్లై కొన్ని ప్లేసెస్కి వెళ్ళట్లేదు. అలాగే బోట్స్ కూడా కొన్ని ఇరుకు సందుల్లోకి వెళ్ళకపోవడంతో లోపల ఉన్న వాళ్ళకి ఆహార పదార్థాలు అందించడం సమస్యగా మారు